సభ టెన్షన్ డైవర్ట్ చేయాల్సింది ఏంటి అని ఏమన్నా ఇవాళ పొద్దునే జరిగి ఎవరికి తెలియకుండా జరుగుతుంటే లేదు ఏ వరదలో వచ్చేసి ఊళ్ళు కొట్టుకుపోతుంటే పట్టించుకున్నటువంటి సందర్భంలో అక్కడ మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. సభలో ఎట్లాగూ అసలు పెట్టిందే వాళ్ళు దీని మీద చర్చించడానికి కుమ్ముకోవడం నిర్మాణాత్మకంగా మీరు చర్చిలో పాల్గొవాలా మాట్లాడాలా అరిస్తే కేకలేస్తే స్పీకర్ని చుట్టుముడితే ఏముంటది తెలుగుదేశం వాళ్ళన్నా ఏమని చెప్పుకోగలుగుతారు మా వాళ్ళు ఎరగదీసి స్పీకర్ని కొట్టారా స్పీకర్ మీదకి వెళ్ళారా అని గొప్పగా చెప్పుకుంటారా? కొన్ని మిగతా జనాలకు అది ఏమన్నా తటస్థులైనటువంటి ఓటర్లకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఇప్పుడు ప్రభుత్వం ఒకవైపున అది కుంభకోణం అన్నటువంటి సిఐడి చేత పదే పదే చెప్పిస్తోంది అది కుంభకోణం కాదని వీళ్ళు అంటున్నారు. ఇవి రెండు ఆల్రెడీ ఎవరి పత్రికలు వాళ్ళు రాస్తున్నాయి, ఎవరి యాంగిల్లో వాళ్ళు చర్చిస్తున్నారు, వీళ్ళ వీళ్ళ వెర్షన్ కన్విన్సింగ్ గా మాట్లాడగలగాలి. అప్పుడు ఓ నలుగురు దగ్గర ఎంపిక చేసుకుని రేపు పొద్దున్న డిబేట్ లో వైసీపీ వాళ్ళకి మెజారిటీ ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్న సభ్యుల సంఖ్యను బట్టి అవకాశాలు ఉంటాయి. 10 మంది మాట్లాడుతున్నారంటే అందులో 7 గురికి వైసీపీ వాళ్ళకే ఛాన్స్ వస్తుంది, 3 గురికే తెలుగుదేశంకి వస్తుంది, 2 కో 3 కో. కాబట్టి అప్పుడు ఎవరు మాట్లాడాలి? ఒకటి కన్స్ట్రక్టివ్ గా మాట్లాడేందుకు పయ్యావులు కేసవు, కొంచెం బూతులో తిట్లో శాపనార్థాలతోనూ మాట్లాడగలిగినట్టు అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, ఇట్లాగా రామనాయుడు, ఇట్లాగా కొంతమంది కన్స్ట్రక్టివ్ గా, కొంత ఒకళ్ళు కన్స్ట్రక్టివ్ గా, ఒకళ్ళు వెటకారంగా, ఒకళ్ళు దోషణభూరితంగా ఈ ముగ్గురిని పెట్టేసుకుని పర్ఫెక్ట్ గా వాళ్ళ ప్లాన్ స్ట్రాటజీ పాటిస్తే అది ఆ డిబేట్ కి అర్థం ఉంటుంది, అది జనంలోకి తీసుకెళ్లేదని. ఎందుకు వాళ్ళు 7 గురు కూడా వీళ్ళే తప్పు చేశారు, చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, బాబా ఆధ్వర్యంలో నీ కుట్రంతా జరిగిందని రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.